वेलकम टू ए हिस्टर्स फ्रेंड्स मी अंदर की वीडियो इपड़े वच्चिनटुवंटि ओक ब्रेकिंग न्यूस अपडेट गुरिंचि चेप्पडानिकि ई ओक वीडियो चेयडमैते जरुगुतुंदंडि सो आ ब्रेकिंग न्यूस अपडेट एंटंटे मन यॊक्क एपी राष्ट्रव्याप्तंगा महिळलकु संबंधिंचि सूपर आफर अयिते वच्चिंदंडि अयिते महिळलंदरू उचितंगा बस्सु प्रयाणं अयिते चेयोच्चुंडि अयिते दानिकि संबंधिंचिन पूर्ति विवरालु तेलियजेस्तानु सो वीडियोनि स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि फ्रेंड्स अप्पुडे मीकु क्लियर गा अर्थमवुतुंदंडि अलागे ओक चिन्न रिक्वेस्ट फ्रेंड्स ई वीडियो नच्चिनट्लयिते तप्पनिसरिगा लैक् चेसुकोंडि अलागे सब्स्क्राइब चेसुकोकपोते वेंटने सब्स्क्राइब चेसुकोनि पक्कन उन्न గంట సింబల్ పన్ను నొక్కి యాక్టివేట్ చేసుకొని ఫాలో అవుతండి ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి సూపర్ న్యూస్ అయితే వచ్చింది అయితే మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించే టైం అయితే రాబోతుందండి అయితే మనం చూసుకున్నట్లయితే మన యొక్క పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే మానిఫెస్టో అయితే విడుదల చేశారండి కర్ణాటక రాష్ట్రంలో మహిళలకు తమ ప్రభుత్వం వస్తే గనక అధికారంలోకి సో మహిళలందరూ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం అయితే చేసే వస్తుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కల్పిస్తుందని చెప్పేసి మేనిఫెస్టో అయితే విడుదల చేశారు సో చెప్పిన విధంగానే బీజేపీ పైన అయితే భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచింది సో చెప్పిన విధంగానే తమ యొక్క హామీని అయితే అమలు చేశారండి అయితే మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం అయితే కల్పించడం అయితే జరిగింది అయితే ఇదే సెంటిమెంట్ ని మన యొక్క ఏపీలో కూడా రాజకీయ పార్టీలు అయితే అమలు చేయబోతున్నాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి అయితే రీసెంట్ గా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తమ యొక్క పార్టీ గెలిస్తే గనక సో తప్పనిసరిగా మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం అయితే కల్పిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో దీన్ని స్పందించిన అధికార పార్టీ సో బస్సు ప్రయాణం అయితే మేము కల్పిస్తాము సో మా పార్టీ అనేది మళ్ళీ అధికారంలోకి వస్తే గనక అందరూ మహిళలు ఎక్కడ కూడా తిరగవచ్చు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అయితే ఈసారి జరగబోతున్న ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచినా అంటే మనకు తెలుగుదేశం పార్టీ గెలిచినా కానివ్వండి వైసీపీ పార్టీ గెలిచినా కానివ్వండి సో మనకు చెప్పినటువంటి హామీని అయితే నెరవేరుస్తారు కాబట్టి సో తప్పనిసరిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కలగబోతుందని చెప్పేసి కూడా అయితే చెప్పుకోవచ్చండి సో విధంగా కలిగితే కనుక చాలా వరకు మంచిది అని చెప్పేసి నా యొక్క భావన సో మీ యొక్క భావన ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో ఇది అమలు చేస్తారా లేదా సో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ అయితే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్